आनम सोदरुलु टीडीपी लो चेरिन संदर्भंगा बेजवाडलो भारी बहिरंग सभ जरुगुतू उंदी प्रस्तुतम आनम विवेकानंद रेड्डी मात्लाडुतू उन्नारु अलैव चूद्दाम ఆయన తిరుగుతున్న తీరు ఆశ్చర్యం కలిగించక మానదు అని మాత్రం మీ అందరికి నేను మనవి చేస్తున్నా లోకం చుట్టిన లోకాన్ని చుట్టినటువంటి లోక నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అని చెప్పి మాత్రం మీ అందరికి మనవి చేసుకుంటున్నా అలాగే రాష్ట్ర పరిశ్రమల కోసం మన अमरावती राजधानी निर्माण कोसम वाटल कोसम आये जैसे श्रम अन निजंगा भारत देश राजकीय नायक की इट पथि पेर राी मन चुके विचित्रम पथि मन डाक्टर चंद्रबाबु नायडु गारु एदुर्कुंटुन्न परिस्थिति चाला विचित्रमैन परिस्थिति वंटिल्लु आयने सर्दुकोवाली सरुकुलु आयने तेच्चुकोवाली पोलंलो कूरगायलु आयने पंडिंचाली वंट आयने चेयाली ई अभिवृद्धि अभी दिन राष्ट्र विन मन को पेटे आखर को आये दगर आक मन दू मन राष्ट्र मुख्यमंत्री गारे कुटी मन को पटा पथि इन आस्तर मन को बाबू गारे पड़ता मशि इन रकायक इन रका राष्ट्र अभिवृद्धि अने विंदी भोजना मन को पड़े आशाजनक पथि స్పష్టం చేసి పడుతున్న శ్రమ నబ్బుతో నా భవిష్యత్ ఇంతకు ముందు ఎవరు చేయలేదు ఇక మీదట ఎవరు చేయబోరు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నా అదే విధంగా దక్ష యజ్ఞం దక్షుడు చేసాడో లేదో నాకు తెలియదు ఎందుకు చేసాడో కూడా తెలియదు కానీ చంద్రబాబు గారు ఈ అభివృద్ధి యజ్ఞంలో మనమందరం సముదలుగా మారేదానికి 10,000 10,000 వరహాలు ఇవ్వొచ్చు మనకందరికి కూడా అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం రాజకీయాలలో పగలు సగలు కక్షలు ప్రతికారాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలి ఈ రోజు ఇది మీ కోసమో మా కోసమో కాదు మన బిడ్డల కోసం రెండు తరాల కోసం మనం ఈ సందర్భంగా నేను ఒక మాట చెప్తున్నా రాష్ట్ర విభజన ఒక నష్టమైతే అది ఒక శాపమైతే బ్లెస్సింగ్ ఇస్ డిస్ట్రెసింగ్ అని లాగా ఒక యువ నేత ఆయనకి ఏడుపు రాదు ఎదుటి వాడికి ఏడుపు రాదు నువ్వేడవద్దు అని చెప్పి వాళ్ళని తుడిచి 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 వాళ్ళని ఏడిపిస్తూ ఆ ప్రయత్నం చేస్తున్నటువంటి జగన్ గారు ఈ పరిస్థితుల్లో అధికారంలోకి రాకపోవడం అనేది రాష్ట్ర ప్రజలు చెరుగు ప్రజలు చేసుకున్న అదృష్టం అని చెప్పి మాత్రం తెలియజేస్తున్నా విభజనతో మనకు ద్రోహం జరిగిన జగన్ అనేటటువంటి
వ్యక్తి చేతిలోకి పడకుండా ఈ రాష్ట్రాన్ని కాపాడి చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల్లో పెట్టడం ఆ భగవంతుడు మనకి ఇచ్చిన వరంగా భావించండి అని మాత్రం మనం మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నా ఆయన ఒక పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త ఆయన జగను పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త కౌటిల్యుడు మార్క్స్ వాళ్ళ యొక్క ఆర్థిక శాస్త్రంలో ఆర్థిక సిద్ధాంతాల్లో పెట్టుబడి అనేది ఉంటుంది కానీ మన జగన్ గారి యొక్క ఎకనమిక్ థియరీలో మాత్రం పెట్టుబడి ఉండదు కానీ లక్ష కోట్ల లాభం మాత్రం ఉంటుంది అని మాత్రం మన చేస్తున్నా ఒక రకంగా విభజన ద్రోహం మనల్ని వెంటాడుతున్నా రేపటి తరం కోసం యుద్ధం చేసే ఒక మహా దళపతి మనతో ఉన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నా ఆ దళపతి నాయకత్వాన నడవడమే మనం ఉన్నటువంటి కర్తవ్యం అని చెప్పి తెలియజేస్తున్నా రాష్ట్రం కోసం రేపటి తరం కోసం ఒక యుగం కోసం అభివృద్ధి కోసం ఆయన చేస్తున్నటువంటి కృషి నవ్వుతో నవ్వుతూ కృషి ఉంటే మనుషులు ఋషి అవుతారో అనేటటువంటిది ఉంది ఒకటి రామారావు గారే పాట పాడతారా మాదిరి అయితే అది నా తెలియదు కానీ కృషి చేస్తే మాత్రం మనమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు అవుతాం అని చెప్పి మాత్రం రాబోయే రోజుల్లో అదే నారుడు కాబోతుంది అని మాత్రం మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ పెద్దలు పూజ్యులు మా నాయకులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కళా వెంకటరావు గారు గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు ఉమా గారు పుల్లారావు గారు వీరి మీదున్న పెద్దలందరూ ఈరోజు ఈ సభకి కారకులైన సోదరులు పెద్దలు రామనారాయణ రెడ్డి గారు ఆనంద వివేకానంద రెడ్డి గారు వాళ్ళ అనుచరులు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వాళ్ళిద్దరు సోదరుల అనుచరులుగా వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ ఇక్కడికి విజయవాడకు వచ్చినారు. అందరం కలిసి తెలుగుదేశం పార్టీలో పనిచేసుకుంటాం. మరి మీ అందరికీ తెలుసు గత 10 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ గత 5 సంవత్సరాలు ఒక పక్కన రాష్ట్రం విభజన తెలంగాణ ఉద్యమం ఆంధ్ర ఉద్యమం జగన్మోహన్ రెడ్డి కేసులు అవినీతి ఇవన్నీ చూశాం. ఏదేమైనా ఈరోజు కొంతమంది సోదరులు చెప్పినట్టు రాయలసీమ అనంతపురం తప్ప నెల్లూరు ప్రకాశంలో ఒకవేళ మనకి మెజారిటీ సీట్లు రాకపోయినా మధ్య ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాన్ని కాపాడింది. సమర్థవంతమైన నాయకులు చంద్రబాబు నాయుడు గారి చేతిలో అధికారం ఇచ్చింది. ఈ 1.5 సంవత్సరంలో బాబు గారు నిజంగా దూరదృష్టితో ఆలోచించుకుంటే చాలా నష్టం జరిగి ఉండేది. ఒక్క ఉదాహరణ మీకు తెలియజేస్తున్నా, ఆనాడు 1983లో కృష్ణా జలాల్ని పెన్నాకి తెలుగుగంగ ద్వారా తెచ్చి పోతిరెడ్డిపాళెం హెడ్ రెగ్యులేటర్ ద్వారా తెచ్చి చెన్నై పక్కన తమిళనాడు రాష్ట్రం కూడా నీరు అందించి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు అయితే ఈరోజు గోదావరి నీళ్లు పట్టిసీమ ద్వారా కృష్ణానదికి తెచ్చి గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా. నేను దాన్ని స్టడీ చేశా. ఆ పట్టిసీమ 6 మాసాల్లో 5.5 మాసాల్లో అక్కడి నుంచి పంప్ చేసి ఇక్కడికి తెచ్చినారు. అది మొత్తం ఆ మోటార్లు తయారీ కానీ ఆ పైప్ లైన్లు ఫిక్స్ చేయటం కానీ పంపింగ్ కానీ జనరేటర్స్ కానీ మొత్తం ప్రపంచ స్థాయి రికార్డులు సృష్టించారు. దాని మీద బాబు గారు పెట్టిన ఒత్తిడి ఆ కంపెనీ వాళ్ళు కానీ ఇంజనీర్లు కానీ తట్టుకోలేకపోయిన పరిస్థితి. కానీ
ప్రకాశం బ్యారేజ్ కి ఆ 8.5 టీఎంసీలు నీళ్లు చేరుకుంటే ఉన్న 20 చిల్లర టీఎంసీలతో 8 లక్షల ఎకరాలు ఎండిపోయే ప్రమాదం నుంచి ఆకరా తల్లికి 8 టీఎంసీలు ఉపయోగపడి 8 లక్షల ఎకరాలు పంటను కాపాడగలిగింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆ పట్టిసీమ కార్యక్రమం వల్ల అని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈ రోజు బుల్టన్ లో ప్రకాశ్ షార్ట్ బ్రేక్.